భూమి మీద పెట్టుబడులే లాభం అనుకుంటున్నారా? స్థలాలో పొలాలో కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే త్వరపడండి, మీ భూ లావాదేవీల రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తి చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం 6 ఏళ్ల తర్వాత భూముల విలువ పెంచబోతోంది. త్వరలో పెరగబోతున్న రిజిస్ట్రేషన్ ధరల వల్ల మీపై స్టాంప్ డ్యూటీ భారం భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమంలో భాగంగా భూముల విలువలను భారీగా పెంచాలని నిర్ణయించింది. మార్కెట్ ధరలలో 60% వరకు భూముల రిజిస్ట్రేషన్ ధరలను పెంచాలని తలపిస్తోంది. కొత్త సంవత్సరం మొదటి నెలలో ఎప్పుడైనా ఈ మేరకు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా భూముల విలువలను పెంచారు. ఈ 6 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఉప్పల్ భగాయత్ లో ఈ వేలంలో గజం 77,000 పలికితే అక్కడ 6 ఏళ్ల కిందటి రిజిస్ట్రేషన్ విలువ 7,000 వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం తాజా ప్రతిపాదన ప్రకారం భూమి ధరలలో 60% అంటే దాదాపు 42,000 వరకు రిజిస్ట్రేషన్ విలువ ఉంది. హైదరాబాద్ లోనే కాకుండా ఇతర పట్టణాలు నగరాలలోనూ భూముల ధరలు భారీగా పెరిగాయి. ముచ్చర్ల ఫార్మాసిటీ ప్రాంతంలోని ముచ్చర్ల, కడతాల్ తదితర గ్రామాలలో వ్యవసాయ పట్టాభూమి ధర బహిరంగ మార్కెట్లో ఎకరానికి 1 కోటి రూపాయల వరకు పలుకుతోంది. అక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ విలువ 3 లక్షలే. నిజాంపేటలో అపార్ట్మెంట్ నిర్మాణానికి చదరపు అడుగుకు 1500 రూపాయల వ్యయమవుతుంది. అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్ట్రేషన్ విలువ 1200 రూపాయలు మాత్రమే. బిల్డర్ మాత్రం 4,000 నుంచి 5,000 వరకు విక్రయిస్తున్నారు. మణికొండ, పుప్పాలగూడ, నార్సింగ్, నానక్రామ్గూడ వంటి చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రభుత్వ ధరల కన్నా బహిరంగ మార్కెట్ ధరలు ఏకంగా 5 నుంచి 6 రెట్లు అధికంగా ఉంటున్నాయి. రిజిస్ట్రేషన్ వాల్యూపై 6% స్టాంప్ డ్యూటీని మాత్రమే వసూలు చేస్తూ ఉండటంతో ప్రభుత్వానికి రాబడి భారీగా కనిపించటం లేదు. రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం చూస్తే ఏటా 12 నుంచి 20% పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచాలని ప్రభుత్వం చూస్తుంది. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. బహిరంగ మార్కెట్ విలువకు అనుగుణంగా అసైన్మెంట్ చేసి జనవరిలోగా కొత్త మార్కెట్ విలువలను నిర్ధారించాలని నిర్ణయించింది. వాణిజ్య, వ్యవసాయ పట్ట భూముల మార్కెట్ విలువలను అసెస్ చేసింది. 2014, 2015లోను ఇలాంటి ప్రతిపాదనలు చేసింది. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందున భూముల రేట్లను పెంచితే చెడ్డ పేరు వస్తుందన్న కారణంతో ప్రభుత్వం సాహసించలేదు. ఇప్పటికీ 2013లో నిర్ధారించిన రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారమే భూముల డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. భూముల విలువను అసెస్ చేసి నిర్ధారించటానికి 2 రకాల కమిటీలను వేస్తారు. పట్టణ ప్రాంతాలలోని భూముల విలువలను అసెస్ చేయడానికి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక మార్కెట్ వాల్యూ రివిజన్ కమిటీని వేస్తారు. ఇందులో జిల్లా రిజిస్టర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు, జెడ్పీసీఈఓలు, పరిశ్రమల అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లాలలోని భూముల విలువ మదింపు కోసం ఆర్టీఓ ఆధ్వర్యంలో మార్కెట్ వాల్యూ రివిజన్ కమిటీని వేస్తారు. ఇందులో ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, సబ్ రిజిస్టర్లు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలు నిర్ధారించే రేట్ల మేరకే రాష్ట్ర అధికారులు మార్కెట్ విలువలను నిర్ధారించి ఉత్తర్వులు జారీ చేస్తారు. మాంద్యం కారణంగా పన్ను రాబడుల వృద్ధి రేటు నానాటికి తగ్గుతోంది. 2018-19లో పన్నుల వృద్ధి రేటు 17% ఉండేది. ఇప్పుడు 14% కంటే తక్కువగా స్వీయ పన్నుల వృద్ధి ఉంటుందని, ఈ దృష్ట్యా జీఎస్టీ పరిహారానికి తెలంగాణ కూడా అర్హమైనదేనంటూ ఇటీవల కేసీఆర్ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రానికి లేఖలు రాశారు. ఇలా పన్ను వృద్ధి రేటు పడిపోతూ ఉండటంతో రాబడులు తగ్గిపోతున్నాయి. సంక్షేమ శాఖ పథకాల అమలు, వడ్డీల చెల్లింపు, ఉద్యోగుల వేతనాలు వంటి వాటికి డబ్బును సర్దాలంటే ప్రభుత్వానికి కష్టమవుతుంది. అందుకే రాబడులను పెంచుకునే మార్గంపై దృష్టి పెట్టింది.
మంత్రి హరీష్ రావు నేతృత్వంలో వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా వేసింది. ఈ కమిటీ కూడా వివిధ మార్గాల ద్వారా రాబడులను పెంచుకునే సూచనలు చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం మద్యం రేట్లను అమాంతం పెంచేసింది. ఈ పెంపుతో 3,600 కోట్ల మేర రాబడిని రాబట్టాలని నిర్ణయించింది. అదే రూపంలో భూముల విలువను పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ల రాబడిని కూడా పెంచాలని యోచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం కూడా భూమిలో ఉంది. రాష్ట్రం వచ్చిన కొత్తలో 2014-15లో 7,35,000 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయితే 2018-19లో ఏకంగా 15,25,000 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 11,96,000 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. ఇలా రియల్ భూమి ఉన్నందున మార్కెట్ విలువను పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ల రాబడిని పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. సీఎం ఓకే చెప్పగానే రేట్లను పెంచుతారని తెలిసింది. భూముల విలువను పెంచితే రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా 2,000 కోట్ల మేర అదనపు రాబడి సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.